ఈరోజు మన ప్రస్తుతమైతే మన బంజారాహిల్స్లో కేసీఆర్ ఈరోజు ఓపెన్ చేసిన గిరిజన భవన్, అలాగే బంజారా భవన్, ఇంకొకటి బాబు జగ్జీవన్ భవన్ అయితే ఓపెన్ చేశారు. ఈ చూడొచ్చు మనం ఇక్కడ చాలా మటుకి గిరిజన మహిళలు, ఆదివాసీ మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారు, ఎలాంటి పరికరాలు ఇక్కడ వాడుతున్నారు అనేది అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా బంజారా మహిళలు అయితే ఒకటి స్కర్ట్ లాగా వేసుకుని మనం చూస్తూ ఉంటాం, తెలుసు మనకి ఎలాంటి వస్త్రాలు అయితే ధరిస్తారో ఆ వస్త్రాలను అయితే ఇక్కడ చూడొచ్చు మనం. ఇంకా ఇంట్లో వాడే పరికరాలు కావచ్చు, అమ్మాయిలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చూడు మనం చూస్తున్న ఇక్కడ ఉలెన్ ఉన్నాయి, చెంకీలు, పూసలు అన్నీ అయితే పరికరాలు పెట్టారు. అంటే ఇక్కడికి వచ్చి చూసే వాళ్ళకి అన్నీ అసలు ఆదివాసీలు కానీ బంజారా వాళ్ళు కానీ ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ఇంట్లో ఎలాంటివి పరికరాలు యూజ్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా గవ్వలు అయితే మనకు ఉన్నాయి ఇక్కడ, వీటి క్వాడి అంటారంటే ఈ గవ్వలను అయితే చూపిస్తున్నారు. ఎక్కువగా బంజారా మహిళలకి ఎక్కువ డ్రెస్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. ఇంకా చూడొచ్చు ఇక్కడ అన్ని ఎవరైతే వాళ్ళు ఇంట్లో మహిళలు ఏవైతే యూజ్ చేస్తున్నారో అవన్నీ అయితే ఉన్నాయి మనకి. చూడొచ్చు ఈ ఒక రూపాయి బిళ్ళతో పోలి ఉన్నదైతే మనం చూస్తున్నాము, ఒక లాకెట్ లాగా ఇది. ఇలాంటివి కూడా వీటిని కాయిన్స్ పిసా అని అంటారంట. ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక బోర్డ్తో పెట్టేసి అన్ని పరికరాలని ఒక డిస్ప్లే అయితే చేయడం జరిగింది. ఇంకా మనకి చూడొచ్చు కింద కర్రలు కూడా ఉన్నాయి, ఎలాంటివి యూజ్ చేస్తారు ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నాం కదా. ఇవి అయితే ఉన్నాయి, వీటినైతే ఎక్కువగా ఇంట్లో అమ్మాయిలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఏవైతే మనకి ఉన్నాయో వాటిని అన్ని డిస్ప్లే చేసి అయితే పెట్టారు. ఇక్కడ ఒక నెక్లెస్ టైప్లో కావచ్చు, కర్రలతో కావచ్చు. ఇక్కడ ఇంకా ఇంకొన్ని చూస్తున్నాం కదా ఆదివాసీలు మనకి జ్యువెలరీ టైప్లో ఎలా వేసుకునే వాళ్ళు అని, బంజారా మహిళలు ఎలాంటివి వేసుకునేవారు అని అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా ఒక మనకి ఆర్నమెంట్స్ కనిపిస్తున్నాయి, ఏవైతే వాళ్ళు యూజ్ చేస్తారో చెవులకి ఏవైతే పెట్టుకుంటారో, డ్రెస్కి ఏవైతే పెట్టుకుంటారో అవైతే మనం చూస్తున్నాము. ఇంకా ఇక్కడ ఇక్కడ కింద చూసుకుంటే యాంక్లెట్స్ ఉన్నాయి, అంటే పట్టీలు, మువ్వలు అంటే ఇలాగ మువ్వలు కూడా వేసుకుంటారు. చాలా బాగున్నాయి చూస్తే మనకి, ఏవైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఎలాంటివి అయితే యూజ్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ మనకి. అన్నిటికంటే పెద్ద గొప్ప విషయం ఏంటంటే పుస్తెలు ఏవైతే వేసుకుంటారో అవి క్లారిటీగా చూస్తున్నాం కదా. దీని పుస్తెలు ఆది బంజారా మహిళలు వేసుకునే పుస్తల్ని కూడా ఇక్కడ పెట్టారు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్, ఒక్కొక్క వాళ్ళ కల్చర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ కల్చర్కి అద్భుతంగా కనిపించే విధంగా ఏవే చాలా మటుకు తెలీదు, చాలా మటుకి ఎవరు ఎక్కువ చూస్తూ ఉండరు. ఇప్పుడైతే ఇప్పుడున్న మహిళలైతే ఇవి వేసుకోవడం అయితే చాలా తగ్గించారు. మన ఊర్లో వెళ్తే కానీ అక్కడ చూడొచ్చు. ఇంకా చూస్తున్నాం కదా ఇంట్లో వాడే వస్తువులు ఎలా ఉంటాయి అనేది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ అందరి పల్లెటూర్లలో ఎలాంటి యూజ్ చేస్తామో, బుట్టలు కావచ్చు, అది చపాతి చేసుకునే అది ప్లేట్ కావచ్చు, అన్ని బుట్టలు, ఇంటి బుట్టలు అలాంటివి అయితే చూస్తున్నాం కదా. మనకి ఒక పల్లెటూరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఈ భవన్కి అయితే వస్తే మనకు క్లారిటీగా కనిపిస్తుంది ఏం యూజ్ చేస్తారు అనేది. ఇంటి లోపల యూజ్ చేసుకునే మనకి వంటకు యూజ్ చేసుకునేవి కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ స్పూన్స్ కావచ్చు, అవి చూడొచ్చు. మనం ఇక్కడ చూస్తే మనకి కోంబు కూడా ఉంది. అప్పట్లో బంజారా మహిళలు అయితే ఇలా యూజ్ చేసేవారని చెప్తున్నాము. ఇక్కడ చూడొచ్చు ఇంటికి కావలసిన కత్తిపీటలు, అప్పట్లో అలాంటివి ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాం చాక్స్, కానీ అలాంటివి కాకుండా అప్పుడు అలాంటి పరికరాలు యూజ్ చేసేవాళ్ళు. ఇంకా ఇటువైపుకు చూసుకుంటే మనము బుట్టలు చూస్తున్నాము. బుట్టలు ఏంటంటే ఇక్కడ మనకి అప్పట్లో బియ్యం కానీ కూరగాయలు కానీ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఇవి యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఇలాంటివి కనుమరుగైపోయాయి అనుకోండి, పల్లెటూరులో వెళ్తేనే మనకు ఒక కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇటువైపుకి చూసుకుంటే
ఒక వ్యవసాయానికి వాడే పనిముట్లు మనం చూస్తున్నాము. అక్కడ చిన్న గొడ్డలితో సంబంధించి మనకి ఉల్లి, కత్తి ఇలాంటి వ్యవసాయ పనిముట్లు అయితే మనం చూస్తున్నాము. కుండలు చూడొచ్చు. ఈ కుండల్లో అప్పట్లో పాలు, పెరుగు అలాంటివి దాచుకునేవాళ్ళు, ప్లస్ మనకి కావాల్సిన రైస్, కర్రీస్ కూడా యూజ్ వండుకునేవారు. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇల్లు అల్కంగానే పండగ కాదు, వాళ్ళ సమస్యలు కూడా తీర్చాలి అని ఒక స్టేట్మెంట్స్తో కేసీఆర్ ఈరోజు అయితే మాట్లాడడం జరిగింది ఈ భవన్లో. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఈ భవన్లో మనకి సపరేట్గా ఒక కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఇక్కడ గ్యాలరీ ఇది అండ్ కమ్యూనిటీ హాల్ ప్లస్ విఐపి హాల్ అలాంటివన్నీ కూడా సపరేట్గా పెట్టి అన్నింటికి ప్రజలు ఏదైతే ఈ విధంగా సమస్యలు చెప్పుకోవచ్చు, సమస్యలు తీర్చడానికి భవన్ అయితే పెట్టారు. దీనికి సేవాలాల్ అనే భవనానికి సేవాలాల్ అనే పేరైతే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకైతే చాలా అద్భుతంగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉన్న భవన్ అయితే మనకి కేసీఆర్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇది వాళ్ళ స్టోరీస్ చూస్తూనే ఉండండి టీఎక్స్టీవీ. ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయ్ సేవా సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షుని నేను ఎం గోపాల్ మెదక్ నుండి వచ్చాము. ఇక్కడ మన సీఎం కేసీఆర్ గారు బంజారా జాతుల కోసం చాలా చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఈ మహాభాగ్యనగరంలో ఇంత పెద్ద భవనము కట్టించారంటే ఈరోజు సీఎం కేసీఆర్ సార్ గారికి మా బంజారా జాతి తరపు నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎల్లవెల్లలా మాకు సార్ ఇలాగే అండదండలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇక ధన్యవాదాలు. భూమి లేని గిరిజన, పేద గిరిజన వాళ్ళకు కూడా రైతు బంధువులాగా, భూమి లేని దళిత బంధువులాగా భూమి లేని గిరిజన బంధువు అని కూడా సార్ ప్రకటించడం జరిగింది. అందువలన కేసీఆర్ సార్కు మా తెలంగాణ రాష్ట్ర బంజారా జాతుల తరపు నుంచి మెదక్ జిల్లా ఆల్ ఇండియా బంజారా ఎంప్లాయ్ సేవా సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ.